సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా. కూలి పనులకు వెళ్తూనే అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గం నాగులగుడ్డంకు చెందిన భారతి అనే విద్యార్థిని పిహెచ్డిని ఇటీవల ఎస్కే యూనివర్సిటీలో గవర్నర్ చేతుల మీదుగా దక్కించుకుంది. విద్యార్థినికి సంబంధించి మరిన్ని వివరాలను ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. అన్నీ ఉన్నా కానీ చదువులో వెనుకబడడం లేదా ఇతర కారణాలతో చదువుకు దూరం అవుతున్న పరిస్థితి ఉంది. కానీ సరస్వతి కటాక్షంతో పిహెచ్డి చేసిన ఒక సాధారణ మహిళ విశేషాల గురించి ఆమెతో మనం మాట్లాడదాం. అక్క చెప్పండి, అక్క మీ పేరు, అసలు పిహెచ్డి ఎట్లా చేశారు, ఎంత కష్టపడ్డారు? నా పేరు భారతి సార్. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినాను. మా అమ్మకు ముగ్గురు ఆడపిల్లలం మేము. మా అమ్మ కూలి పని చేసి బేల్దారి పని, ఇంకా కష్టమవుతుందని మా తాత కూడా కూలి పని చేసుకునేవాళ్ళే. మా ఎవరు ఆడపిల్లలు లేరని మా తాత తెచ్చుకొని ఇక్కడే పెట్టుకుని ఒక 6 నెలల పిల్లనుంటి నన్ను సాక్కొని పెద్ద చేసి 10వ తరగతి వరకు చదివించాడు. నేను 10వ తరగతి బాగా మంచి మార్కులు తెచ్చుకున్నదానికి చదివించేటప్పుడు మళ్ళీ ఏమన్నా ఇబ్బంది కలుగుతుందేమో అని పెళ్ళి చేసేసినాడు మా మామకి. నన్ను చేసిన తర్వాత ఇంటర్ డిగ్రీ పీజీలన్నీ మా తాత వాళ్ళు కొద్ది వరకు ఉన్నారు, డిగ్రీ వరకు. మా మామ ఇంకా చదివించినాడు, నేను కూలి పనులు పోయి చదువుకున్నాను. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కావచ్చు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కావచ్చు, ఏ స్కూల్లో చదివినా అక్కను? నేను అన్ని స్టడీస్ గవర్నమెంట్ స్కూల్లోనే చదివినా సార్. 1వ తరగతి 5వ వరకు, 1 నుండి 5 వరకు మా ఊర్లోనే స్కూల్లోనే చదివినా, గవర్నమెంట్ స్కూల్లో సార్. ఇంకా వేరే ఊరు సింగనమల్లో చేస్తుంటే 10వ వరకు చదివినా సార్. ఇంటర్మీడియట్ ఎక్కడ చదివినా అక్కను? గవర్నమెంట్ పామిడి కాలేజ్, జూనియర్ కాలేజ్ సార్. డిగ్రీ ఎక్కడ చదివినాక? పీజీ డిగ్రీ ఎస్ఎస్బిఎన్ డిగ్రీ కాలేజ్, పీజీను ఎస్ఎస్ డిగ్రీ కాలేజ్ అనంతపూర్ సార్. డిగ్రీ కూడా అక్కడే సార్ చేసింది, ఎస్ఎస్బిఎన్ డిగ్రీ కాలేజ్లో. పిహెచ్డి ఎప్పుడు జాయిన్ అయినావాక? ఏ సబ్జెక్ట్లో పిహెచ్డి చేసిన? నేను ఎస్కే యూనివర్సిటీలో పిహెచ్డి జాయిన్ అయినాను. 2016లో జాయిన్ అయినాను. ఇప్పుడు అయిపోయింది రీసెంట్గా. నేను ఏ సబ్జెక్ట్లో అంటే కెమిస్ట్రీ రసాయన విభాగంలో చేసిన సార్. ఫిజికల్ కెమిస్ట్రీ పైన చేసిన సార్. నా టైటిల్ ఏంటంటే ద స్టడీ ఆఫ్ బైనరీ లిక్విడ్ మిక్చర్ సార్. నా టాప్ అప్ అండ్ డౌన్ చేసుకుంటా రోజు ఆటోలో పోయి మా ఊరి నుండి ఎస్కే యూనివర్సిటీకి డైలీ పోయి ఇంట్లో పని చేసుకొని మా అయ్యని కూలి పనికి పంపించేసి మా వాడిని స్కూల్కి పంపించి నేను రెగ్యులర్గా పోయి చేసుకున్నా సార్. పిహెచ్డి స్థాయికి ఎదుగుతావని నువ్వు అనుకున్నావు? అసలు అనుకోలేదు సార్. నా పేదరికంలో నేను ఎదగలేను సార్ అసలుకి. అయినా పట్టుదలతో ఇంకట్లనే దేవుడే నాకు సాయపడినాడు, అందుకు ఎదిగినా సార్ నేను. అంతే, నాకు ఎవరు సాయపడలే, దేవుడు సాయపడినాడు, నా కష్టానికి ఫలితం అవ్వింది అంతే. అంటే మా ఇంట్లో అందరూ ఎవరు చదవలేదు సార్, నేనే చదువుకోవాలనుకున్నా. నాకు అంతో కొంత చదువు వచ్చు కాబట్టి చదవాలని అనుకున్నాను. పట్టింపుతో సార్, పట్టుదల ఉంది అందుకని. ఇంకోటిక ఎంత 2016 నుంచి 2023 వరకు ఎట్లా కష్టపడ్డావు పిహెచ్డి కోసం? చాలా కష్టం అన్నా సార్. మా ఇంట్లో జరక్క అప్పులు చేసుకుని మళ్ళీ మా అమ్మ కష్టం చేసి కొద్దిగా సాయపడింది సార్. మా అయ్య రాత్రి పగళ్ళు డ్యూటీ చేసినాడు సార్. రెడ్ యాక్షన్ 4 దాంట్లో ఫ్యాక్టరీలో పని పోయేవాడు. నైట్ డ్యూటీకి పగలు డ్యూటీకి 10 గంటల అవర్ పని చేయలేదు సార్ మా అయ్య. ఇంకోటిక నువ్వు పిహెచ్డి చేస్తూనే కూలి పనులకు పోయలేదానివే? వెళ్ళేదాన్ని సార్. పీజీ వరకు అదే పనే చేసిన సార్. ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది అయిపోయింది, ఇంకా అక్కడికి పోయి ఇక్కడ పోయికి ఇబ్బంది అవుతుందని ఇంట్లో చేసుకున్నాయి. స్టడీ పోయిరాలి కదా సార్ రెగ్యులర్గా, అందుకు ఆటోలో పోయే వచ్చేకి లేట్ అవుతుందని పోలే సార్. మా అయ్య ఒక్కడే పోయేవాడు సార్. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నీ భవిష్యత్తు లక్ష్యం ఏమక్క? నా భవిష్యత్తు లక్ష్యము ఇంకా నేను పిహెచ్డి చేసినా కాబట్టి దానికి ప్రొఫెసర్ అవడమే ఆశయం సార్ నాది. ఇంకంతేను, రేపు ఆడపిల్లలకి నువ్వు ఎదిగితే వాళ్ళు కూడా అట్లా తయారవుతారని చెప్పినాడు సార్. అందుకు నేను అట్లనే, నేను కష్టపడతానే కదా రేపొద్దు వేరే ఆడపిల్లకు కూడా న్యాయం జరుగుతుంది, బాగా ఎదగగలుగుతుందని నేను నిరూపించుకోవాలనుకున్నాను. అందుకు నాకు ఎక్కువ మా మామే సపోర్టింగ్ ఉండేవాడు. ఎక్కువ చదవాలి భారతి, చదవాలి, ఈ పేదరికం నుండి బయటికి గట్టెక్కాలంటే చదివే ఒకటే మార్గం అని చెప్పినాడు సార్. ఇంకా నువ్వు పీజీ చేసావు, డిగ్రీ చదివినావు, పీజీ చేసినావు, తర్వాత పిహెచ్డి చేసినావు, ఈ మధ్యలో ఏడన్నా స్కాలర్గా కానీ లేకపోతే ఎక్కడన్నా ఫ్యాకల్టీగా కానీ పనిచేసావా? లేదు సార్. నాకు ఇంక వచ్చి పోయేదే ఇంట్లో చేసుకోవడమే, మా అయ్య పనికి పంపించడమే సరిపోయింది సార్ నాకు. మాకు జరిగేదే కష్టం సార్. ఇంకా
స్టడీ కంప్లీట్ చేసేది బరువు అయింది సార్. ఇంకా ఏం పేరు నీ పేరు? నీ భార్యను ఎట్లా చదివి ఇచ్చినావు నువ్వు? కూలి పని పోయి చదివిస్తున్నాను సార్. ఆమెను కొంచెం తెలివితేటలు కనుక్కున్నాను. కనుక్కున్నాక ఒక మా ఊళ్ళో 40 మంది పిల్లలు ఉంటారు, వాళ్ళు ఫస్ట్ క్లాస్ వచ్చేసింది. ఫస్ట్ క్లాస్ వస్తేనే ఏమిలో తెలుగు ఉంది, ఈమెను ముందు పంపిద్దామని ఆలోచనతో చదివించిన. నాతో కాలేదు కాబట్టి నా భార్య అంతవరకు చదువుతాను కాబట్టి ముందు పంపించడమే మేలనే ఆలోచిస్తూ ఆస్తో ఇంటరు సెకండ్ క్లాస్ వచ్చింది. మంచి ఎంపీసీ గ్రూప్ తెప్పించినాను. ఈ చదువు వల్ల మనకి ఏమైనా వస్తుందా అనే ఆలోచన రాలేదు మాకు. అంత చదివితే పూర్తి ఏమన్నా మనకు మంచి జరుగుతుందేమో, సుధా దేవుడు ఉన్నాడు అనే ఆలోచనతో ముందుకు పోయినాం. పిహెచ్డీ చేస్తుందని నువ్వు అనుకున్నావు? అసలు పిహెచ్డీ చేస్తుంది అని నేను అనుకోలేదు. చదువుతూ పోతా ఉంటే భవిష్యత్తులో ఆ దేవుడు ఆ దారి చూపుతాడు. మనం ముందుకు పోతా ఉందాం, పోతా ఉంటే ఆ దేవుడు మనకి ఎలా చెప్తే అట్లా పోతాం. ఎంతవరకు స్టాప్ అవుతుందో అంతవరకు స్టాప్ అన్నట్టు ముందుకు అడుగేస్తూ పోతున్నాం. అట్లనే డిగ్రీ చేసిన డిగ్రీ సెకండ్ క్లాస్ వచ్చింది, డిగ్రీ ఫస్ట్ క్లాస్ వచ్చింది, పీజీ సెకండ్ క్లాస్ వచ్చేసింది. ఇంకా లాస్ట్కి ఏం చేయాలబ్బా? ఇంకా ఉద్యోగం అంటే ఉద్యోగాలు వచ్చేది అట్లలేవు. ఇవి మనం ఇంకా ముందుకు పోయి ఇంకా పిహెచ్డీ పూర్తి చేసుకుంటే ఏమన్నా ఉద్యోగం వస్తుందేమో అని ఆశతో ముందుకు ఒక అడుగేసా. స్లిట్ అనేది పడింది, ఒక పేపర్ దుబ్బులు పడితే దాన్ని తీసుకుని వచ్చి చదివి సిలెక్ట్ దీన్ని రాస్తే ఎంట్రన్స్ రాస్తే దీంట్లో సీట్ వస్తే పిహెచ్డీ అన్న అంటున్నారు, ఇది పైసది గొప్ప అని చెప్పడం వల్ల నేను అది అప్లై చేయించినాను. ఎగ్జామ్ రాసిన టెస్ట్ రాసిన తర్వాత మార్కులు వచ్చినాయి. మార్కులు వస్తేనే సీట్ కోసం పోయినాను. ఆడ సీట్ కూడా కొన్ని ఇబ్బందులు పడినాం, చాలా కష్టపడినాం. ఇవ్వరన్నారు, మీరు చేయలేరు, మీ పేదరికం మీతో కాదన్నారు. అయితామనే సార్, మేము ఎట్లా కష్టపడుకొని చేసుకుంటాము, మాకు సీట్ ఇవ్వండి దయచేసి అని అడగనా. సరే అని వాళ్ళు తెలుసుకొని ఇచ్చినారు సీటు మా చదివిన తగ్గట్టుగా. ఇచ్చినందుకు మేము ఇంకా ముందుకు పోయినాం సార్. పిహెచ్డీ అయిపోయినాక దాని తగ్గట్టుగా ఒక పోస్ట్ అనేది వస్తే ఆ భగవంతుడు మాకు మా కష్టం తీర్చినాడు అని అర్థం. లక్ష్మీదేవి సార్, నా తోడుకోవాలి నాతో పాటు పనికి వచ్చింది సార్. కూలి 20 రూపాయలు కూలి తీసుకొని పోయి చదువుకుంది. తినే కూడు లే అన్న బీఫీట్ కూడా అన్న లే, టోర్మియం కూడా చిక్కలేదు, పచ్చికారం కూడా చిక్కలేదు. సరే అంత కారం వేసుకొని పోతాను, చదువు సాధించాలత్తా, నీతో పని నేను పనికి వస్తాను వస్తాను. మరిది కంకరు కొట్టి కూలి పోయి తీసుకొచ్చి పెట్టినాడు సార్. సాధించాలి మా మామ చేసుకోండి, అట్లా మన మనవరాలే ముగ్గురు ఆడపిల్లలు కదా అని వాళ్ళని వచ్చి పక్కన పెళ్లి చేయలేదు కదా, మనమే చేసుకుందామని మా మరిది టీచర్ అతను పెళ్ళని చనిపోయిన తర్వాత నువ్వన్నా సాధించమ్మా అని అయిపోయి చెప్తా ఉంటే పోతామండి సార్. ఆ విధంగా చదివింది. ఏమన్నా కూడా ఏమని సాధించాలత్తా, పెళ్లి చేసుకునేది కాదు పట్టు. పెళ్లి చేసుకున్న 3 ఏళ్ళు 6 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు అయినా పాప దగ్గరికి మరి దగ్గర కూడా పోయినది కూడా కాదు. నేను సాధించాలత్తా అంటాను. ఏం మాట్లాడతాను, సాధించాలత్తా, పచ్చికారం తింటాను, ఒట్టికారం నీతో పాటు పనికి వస్తాను అత్తా అని వచ్చి చదివించారు. వాళ్ళ అమ్మ నాయన పిలుచుకొచ్చుకున్నారు, నానమ్మ మవ్వయ్యలు పిలుచుకొచ్చుకొని ఆమెను చదివించుకున్నారు. ఇన్ని ఏళ్ళ నుంచి చదివించుకొని పొద్దు చదివి ఈ స్థానానికి రావడానికి కారణం వాళ్ళు. ఈ పొద్దు చనిపోయినారు, వాళ్ళు లేరు ముసలోళ్ళు. ఈ పొద్దు మా మామ ఏదో అన్నిటికీ పనులకు పోతూ కష్టపడుతూ ఆవులు చూసుకుంటూ ఆ పని ఈ పని బయట పనులు చూసుకుంటూ పొద్దు పిల్లల్ని పిలుచుకొని పిల్లల్ని ఎత్తుకొని ఇద్దరు కష్టపడుతూ పోయినారు, పోయి సాధించుకున్నారు సార్ వాళ్ళు. ఇటీవల ఎస్కే యూనివర్సిటీ ఆధ్వర్యంలో పిహెచ్డీని దక్కించుకున్న భారతి తన జీవిత విశేషాలను మనకు తెలియజేశారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ అనంతపురం.